नमस्ते सो वेलकम बैक टू मई चैनल इंदू स्ट्रेंथ्स एंड टेस्ट ने इंदू एला बहुनारा ने चाला बहुनाज नी स्नाइटम एंटारा बिह्यम पिं तो चक्कलु अदेन चक्कवाळ्ळु अंटार कदा अदी सो अदे नोटे शेर चेसुकोवालनुकुंटुन्नानु మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేస్తున్న నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చిటికలో ముందుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ కూడా బియ్యం పిండితో చేసిన చెక్క వడలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి వేడి చేయాలి అవి ఉడుకుతూ ఉండగానే మనం కొంచెం పెసరపప్పు రుచికి సరిపడ సాల్ట్ కారం జీలకర్ర దంచిన వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకుందామండి salt నానబెట్టిన పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ ఇక్కడ మీరు salt చిల్లీ పౌడర్ అనేది మీరు మీ టేస్ట్ కు సరిపడింది వేసుకోవచ్చుండి వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచినవి 1 తరిగిన కరివేపాకు కొంచెం అజ్వైన్ వామండి పసుపు ఇంగువ ఇందులోని బియ్యం పిండి వేస్తాం కదండి అందుకని ఉండలు అవకుండా కొంచెం ఆయిల్ చూసారు కదండి నేను ఏ గ్లాస్ తోటైతే వాటర్ వేసి ఉడకబెడుతున్నాను అదే గ్లాస్ బియ్యం పిండి చూసారు కదండి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ తర్వాత మరొక గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసి గట్టిగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని మనం వేడిగా ఉంటుంది కనుక కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి బాగా మిక్స్ చేసి అదే టైం లోని నువ్వులు ఉన్నాయి కదండి నువ్వులు కూడా కొంచెం ఎవరికి ఇష్టం అనుకుంటే ఎక్కువ నువ్వులు వేసుకోవచ్చుండి నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను ఇందులోని ఇంకా కొందరు పల్లీలు వేసుకుంటారు పల్లీలని దంచి వేసుకుంటారు చిల్లీస్ వేసుకుంటారు ఆనియన్ కూడా వేసుకుంటారు ఇక్కడ నేను అవేవి వేయకుండా ఒక సింపుల్ గా తయారు చేసుకునే చెక్కవడలు అనేవి తయారు చేస్తున్నాను సో నేను దీని ఇప్పుడు ఉండగా తయారు చేసి నేను మీకు చెక్కవడలు ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఒక గ్లాస్ వాటర్ ఉడుకుతూ ఉండగా అన్ని ఐటమ్స్ వేసి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసిన తర్వాత గ్యాస్ కట్టేసి ఇంకో గ్లాస్ పొడి పిండి వేసాం కదండి అది ఈ విధంగా ఉంటుందండి నేను ఇప్పుడు మళ్ళీ అంతా మిక్స్ చేసి మీకు చూపిస్తాను పిండి వేడిగా ఉంటుంది కనుక మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే మరి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తానండి ఆయిల్ యాడ్ చేసి అప్పుడు ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి వేడివేడిగానే ఉంటున్నప్పుడే కలిపిస్కోవాలండి తర్వాత గాలి పట్టకుండా ఒక కంటైనర్ లో పెట్టి అప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి కొంచెం కొంచెం ముద్దని తీసుకొని ఒక 10 15 ఉండలు చేసుకొని అవి చెక్కవడల కింద చేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసేస్తూ ఉండాలండి మళ్ళీ మరి కొంచెం ముద్దను తీసుకొని చేయాలి ఇదిగోండి ఇంకా పిండి వేడిగానే ఉన్నది సో నేను కావాల్సినంత ముందుగా కొంచెం తీసుకొని కొంచెం తీసుకొని దీనికి మూత పెట్టేస్తానండి కొంచెం వేడిగా ఉన్నది కదా అలాగే ఉండనిద్దాం ఈ లోపున నేను దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని పాలిథిన్ కి ఆయిల్ రాసి ప్రెస్ చేసి ఆయిల్ లో వేసుకుంటాం అన్నమాట అంతేనండి చెక్కవడలు ఎంత ఈజీగా రెడీ అయిపోతున్నాయి కదా ఇప్పుడు నేను సైన ఆయిల్ పెట్టేసుకొని చెక్కవడలు ఎలా చేయాలి అనేది నేను మీతో చెప్తాను ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్ని పిండిని చేసుకున్న తర్వాత మనం పాలిథిన్ లోని ఈ విధంగా నూనె వేసుకొని
ఎవరికి కావాల్సిన విధంగా పల్చగా గాని కొంచెం దొగగా గాని ఒత్తుకోవచ్చుండి నేను ఇక్కడ కొంచెం పల్చగానే ఒత్తుకుంటున్నాను ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఒక డజన్ వరకు ఈజీగా అయిపోతాయండి చూసారా ఈజీ ప్రాసెస్ అంటే ఇదండి సో ఇప్పుడు మనం అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం చూసారండి డీప్ ఫ్రై అయిన తర్వాత తీసుకున్న చెక్క వడలు చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్ ఐటమ్ కింద ఈవినింగ్ కూడా తినడానికి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోని తెలియజేయండి కొత్త టాపిక్ తోటి కలుసుకుందాము అంతవరకు జై హింద్